ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఎలా ఉన్నారు? అందరు ఇంట్లోనే ఉండి ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇన్ని రోజులు ఉండరు కదా. అందుకోసం కొంచెం బయట కరోనా ఇవన్నీ ఉన్నాయని భయపడినా కూడా మనకి ఇంట్లో కొంత ఆనందం ఉంటుంది. పనులు కూడా ఎక్కువగా ఉంటాయి, పిల్లలు రోజు కూడా కోరుతూ ఉంటారు. ఈ గోధుమ పిండి ఉంచుకోవడం ఈజీ కదా, అందుకోసం రోజు ఒకే టిఫిన్లు కాకుండా మా మనవరాలు అయితే పూరి చేయనమ్మ అంటుంది. అందుకోసం ఈరోజు మా మండే మాకు టిఫిన్ పూరి చేస్తున్నాను. ఇవ్వండి, ఈ ముందు చేసాం కదా, ఇలా పాయించుకొని చేస్తే కొంచెం ఉదయం వెంటనే చేయడానికి ఇది ఈజీయే. ఆయిల్ ఫుడ్ కరెక్టే, ఒక్కొక్కసారి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. ఇలా పాముకున్నాను బాగా. ఇప్పుడు క్యారెట్ మర్చిపోయాను, ఇదిగోండి క్యారెట్ ఇలా తురిమేసేయండి. మర్చిపోయినా కూడా మనం అది వేగం ఉడికిపోద్ది కదా, పర్లేదు. బంగాళదుంపలు, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని పోపేసి, అల్లం వెల్లుల్లి వేసి పోపేసాను. టమాటా కూడా వేసాను. ఇది మనకి ఇప్పుడు పూరికి కూర తయారవుతుంది. ఇది ఉడికింది కదా, కొంచెం శనగపిండి వేసుకుందాం. ఒక 3-4 చెంచాలు శనగపిండిలాగా వాటర్లో కలపండి. ఎలాగో మనం వడ్డించేటప్పుడు పెద్ద గరిట ఉండాలని నేను పెద్ద గరిట పెట్టాను. మనకి పూరి కూర కూడా రెడీ అవుతుంది కదా. కొంచెం శనగపిండి ఉడకాలి కదా, వాటర్ కొంచెం వేయండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది అంటారు ఇంట్లోనే. అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం ఉంటుంది మనం వండే వంటలు వండడానికి అని. నేను అది కొంచెం మనకు కూడా వండడానికి టైం ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికగా ఇంట్రెస్ట్గా వండి పెడితే బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్లో మనకి రెడీ అవుతుంది. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది టేస్ట్. ఇందులో కూడా మనకి బాగా న్యూట్రిషన్ అన్నీ ఉన్నాయి, మీకు తెలిసినవే. గ్రీన్ పీస్ అన్నీ వేసాను. ఇటు పూరీ కర్రీ రెడీ అయింది కదా, ఇది పక్కన పెట్టుకున్నాను. ఇటు ఆయిల్ వేడి చేశాను, పూరీలు వేయించుకున్నాం. మనం ఇలాగా ఆయిల్లో ఇలాగంటే మనకి పూరి బాగా పొంగుతుంది. చూసారా, వేసిన వెంటనే ఇలాగ అంటుండాలి, అప్పుడే మనకి ఇలాగా పూరి ఇలాగా బాగా పొంగుతుంది. కొంచెం ఇలా చిన్న చిన్నవైతే మనం తీసుకునే కళాయిలు బట్టి ఉంటుంది, పెద్దవైతే పట్టదు కదా. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం వెడల్పు కళాయి పెట్టండి. పూరికి మాత్రం ఇలాగ అంటుండాలి, అప్పుడే మనం బాగా పొంగుతాయి. ఆయిల్ బాగా మరుగు ఉంటుంది కాబట్టి వేగం వేగం మనం తిప్పాలి. ఈ పూరి కర్రీ మనకి 2-3 రకాల కూరలు ఉన్నాయి మన దాంట్లోని, మన వీడియోస్లో ఉన్నాయి. అది ఎలా చేయాలనేది కావాలి అనుకుంటే మన వీడియోస్ చూడండి. పూరి మామూలుగా ఇంకేమీ నేను వేయలేదు, సాల్ట్ కూడా వేయం మేము, ఎందుకంటే కర్రీలో ఉంటుంది సాల్ట్. అందుకోసం వాటర్ వేస్తే కలిపాను నేను, ఆయిల్ కూడా వేయలేదు. గోధుమ పిండి, ఇది మల్టీ గోధుమ పిండి. నేను అన్ని గోధుమలు, కొర్రలు, సామలు, ఇంకా జొన్నలు ఉన్నాయి కదా తెల్లగా ఉంటాయి, జొన్నలు కొంచెం 1.5 కేజీలు గోధుమలకి 1/2 కేజీ జొన్నలు ఇవన్నీ 1/2 కేజీ వేసాను. వేసి ఆడించాను. ఆడించడం వల్ల మనకి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా, అందుకోసం మేము ఆడించే పిండిలో పూరి కానీ ఎక్కువ పుల్కాలే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది మామూలుగా ఇవాళ టిఫిన్ కోసం అని పూరి చేస్తున్నాను. పూరి పిల్లలు అడిగిన వెంటనే చేయడం ఈజీయే, కొంచెం ఓపికడు మనం చేసామంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తూ తింటారు. టైం ఉంది కదా వాళ్ళకి తినడానికి ఇప్పుడు, అందుకోసం ఇవి మరొక 1 వారం రోజులు ప్రస్తుతానికి కాబట్టి ఈ వారంలో కూడా చేయండి. ఇంకా ఉన్నాయి, నేను వేయిస్తుంటాను. ఇదిగోండి సిమ్ల కడుగు, ఇది పూరీలు, ఇది పూరీ కర్రీ. ఇలాగా అన్ని చేసుకోండి. మీరు కూడా ఇలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. చెయ్యండి, పిల్లలు ఇంట్లో ఫ్యామిలీలో అందరూ ఎంతో ఆనందిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోలు, లాస్ట్ వీడియోలు అన్నీ కూడా చూడటం అవుతుంది.
పూరి కర్రీ కావాలంటే మన వీడియోస్ లో ఉన్నాయి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.